తరవాణిపేట సిటిజన్ ఫోరం తరపున మండపేట పట్టణ సిఐ అడప నాగమురళి చేతుల మీదుగా నిరుపేదలకు తరవాణిపేట శానిటరీ సిబ్బందికి ఆహార పొట్లాలు, శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. కమిటీ సభ్యులైన గుండు వీరతాతరాజు మాట్లాడుతూ, లాక్డౌన్ అమలైనంత వరకు ప్రతిరోజు నిరుపేదలకు తమ కమిటీ తరపున ఆహార సరఫరా చేస్తామని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకేంద్రం నల్లబ్బు బళ్ళరమణ, లేఖరి ప్రసాద్ గ్రంథి బుల్లబ్బు, దుమ్క ప్రసాద్ జర్నలిస్ట్ సాయి సత్యనారాయణ తదితరులు. త్వరగా రావాలి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు తరవాణిపేట సిటిజన్ ఫోరం, ఆల్రెడీ మేము తరవాణిపేట అంతా మాస్కులు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరికీ అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టాము. అదేవిధంగా ఈ తరవాణిపేటలో పనిచేసే శానిటరీ వర్కర్లకి శానిటైజర్లు, మాస్కులు, రీయూజబుల్ గ్లౌస్లు ఇవ్వడం జరిగిందండి. ఇదంతా తరవాణిపేటలో ఉన్న పెద్దలందరూ కలిసి మేము చేస్తున్న ఒక చిన్న కార్యక్రమం. జనాలకు ఉపయోగపడాలని, ఈ కష్టకాలంలో ఈ కరోనా వైరస్తో వచ్చిన ఇబ్బందుల వల్ల అందరూ దాన్ని ఎదుర్కోవడానికి లేని వారికి, అవసరం వారికి మా వంతు సహాయంగా తరవాణిపేటల పెద్దలు అందరూ కలిపి ఒక చిన్న ఫారం మీద ఏర్పడి అందరికీ అన్నదానం, ఈ కర్ఫ్యూ జరుగుతున్న, ఈ జనతా కర్ఫ్యూ జరుగుతున్న రోజులు ఈ ఇవాళ మేము సంకల్పించాం, లాక్డౌన్ రెండు రోజులు సంకల్పించాం. మరి దానికి సహకరించిన పెద్దలందరికీ మీడియా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మన బల్లారమణ గారు, మన కోడూరు శ్రీని గారు, మన లేఖరి ప్రసాద్ గారు, అలాగే రౌత్ తౌడి గారి అబ్బాయిలు, మన జర్నలిస్ట్ సాయి గారు, గంధి బుల్లిబాబు గారు, మేమందరం ఒక మాట మీద ఉండి సహాయం చేయాలని సంకల్పంతో వచ్చాము. అంచేత ఈ కార్యక్రమం నిర్వహణ జరగడానికి తరాణివేడ వాస్తువులు అందరూ సహకరించాలని కోరుతూ అందరికీ నమస్కారం.